ఏపీలో మరో ఎన్నికల సమరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ఏపీలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది ఏపీలో పద్నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అందులో మూడు పట్టభద్రులు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు తొమ్మిది స్థానిక సంస్థల కోటా నుంచి తొమ్మిది మంది ఎన్నిక కావాల్సి ఉంది దీనికి సంబంధించి ఈ నెల పదహారవ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఏడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు మార్చి పదమూడున పోలింగ్ జరగనుంది మార్చి పదహారున కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గంతో పాటు కడప అనంతపురం కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదలైంది ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం కత్తి నరసింహారెడ్డి మార్చి ఇరవై తొమ్మిదిన పదవి విరమణ చేయనున్నారు అదేవిధంగా మూడు పట్టభదులు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్న శ్రీనివాసల రెడ్డి మార్చి ఇరవై విరమణ చేయనున్నారు కడప అనంతపురం కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజు పదవి విరమణ చేయనున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవి విరమణ చేయాల్సి ఉంది ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు వీటితో పాటుగా తొమ్మిది స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఈ తొమ్మిది సీట్లు టీడీపీ నేతలకు చెందినవే ఈ తొమ్మిది స్థానాల్లోని ప్రస్తుత సభ్యుల్లో ఇద్దరు మార్చి ఇరవై తొమ్మిది మరో ఏడుగురు మే ఒకటవ తేదీన పదవి విరమణ చేయనున్నారు స్థానిక సంస్థల కోటాలో అనంతపురం నుంచి దీపక్ రెడ్డి కడప నుంచి బీటెక్ రవి స్థానాల్లో ఎన్నిక జరగనుంది నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి పశ్చిమ గోదావరి నుంచి ఆంగ్ర రామ్మోహన్ రావు మంత్రి వెంకట రాజు తూర్పు గోదావరి నుంచి చిక్కాల రామచంద్రరావు శ్రీకాకుళం నుంచి చిత్తూరుశైల విజయరామరాజు చిత్తూరు నుంచి రాజనరసింహులు కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్ కూడా అదే రోజు రిటైర్ కానున్నారు ఈ స్థానాలకు మార్చి పదమూడున పోలింగ్ జరగనుంది ఇవన్నీ వైసీపీ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది